దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సతీమణి, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తల్లి వైఎస్ విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో విజయమ్మ ఇంటికే పరిమితమయ్యారు. వైఎస్ఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ, ఆయన సీఎంగా ఉన్నప్పుడు కానీ ఏనాడు రాజకీయాల్లో వేలుపెట్టింది లేదు. కానీ భర్త హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయి జగన్ సొంత పార్టీ పెట్టుకోవడంతో కుమారుడు కండగా నిలిచారు విజయమ్మ. 2014 ఎన్నికల్లో విజయమ్మ విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటం పాలయ్యారు. ఆ తర్వాత చాలా వరకు రాజకీయాలకి, పార్టీ వ్యవహారాలకి దూరం అయ్యారు. ఎప్పుడైనా జగన్ పక్షాన స్పందించడం తప్ప వైఎస్ఆర్సీపీకి చెందిన ఏ వ్యవహారాల్లోనూ ఆమె తలదూర్చడం లేదు. మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమె సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ తెలుగు ఛానల్తో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని షాకింగ్ న్యూస్ చెప్పారు. కానీ జగన్ కోరితే మాత్రం ఎన్నికల్లో పార్టీ తరఫున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తాను ఓటం పాలవడం జగన్ని విపరీతంగా కాల్చివేసిందని, రాజకీయాల్లో ఇవన్నీ సహజమేనని భావించిన జగన్ని బాధపెట్టడం ఇష్టం లేక ఈసారి పోటీ చేయడం లేదని విజయమ్మ భావిస్తున్నాడు తెలుస్తోంది. అంతేకాదు, జగన్ పాదయాత్ర చేయడానికి అసలు కారణం కూడా చెప్పారు విజయమ్మ. ఏపీ అసెంబ్లీలో ప్రజా సమస్యల కంటే ఇతర విషయాలు ఎక్కువగా ప్రస్తావనకు వస్తున్నాయని, అందుకే జగన్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని విజయమ్మ తెలిపారు. జగన్ పాదయాత్ర కారణంగా రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయని, ప్రజలు ఎవరి పక్షాలున్నారో స్పష్టంగా తెలిసిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎవరితోనూ పొట్టు పెట్టుకోదని, అయితే ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఏ పార్టీ అయితే ముందుకొస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇస్తామని తెలిపారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 120 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందన్న నమ్మకం తమకుందని విజయమ్మ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏపీకి ప్రత్యేక హోదా ఎజెండాతోనే వైఎస్ఆర్సీపీ ముందుకు పోతుందని తెలిపారు. నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ వంటి హామీలు నెరవేర్చడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యారని విజయమ్మ విమర్శించారు. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.